ఇక ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయం తిరుమలకు ఆర్థిక కష్టాలు వచ్చిపడ్డాయి. లాక్ డౌన్ కారణంగా సిబ్బందికి వేతనాలు రోజువారీ వ్యయాలకు టీటీడీ ఖజానాలో తగిన నగదు లేకుండా పోయింది. ఇప్పటికే లాక్ డౌన్ కారణంలో ఉద్యోగుల వేతనాలు పింఛన్లు ఇతర ఫిక్స్డ్ ఖర్చుల కోసం 300 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. టీటీడీ వద్ద 8 టన్నుల బంగారు నిల్వలతో పాటు 14,000 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. అయితే వాటిలో నుంచి పైసా కూడా తీయకుండా ఈ గండం నుంచి గట్టెక్కాలని టీటీడీ భావిస్తోంది. శ్రీవారి నెలసరి ఆదాయం దాదాపు 200 నుంచి 220 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. లాక్డౌన్ కారణంగా 50 రోజులుగా భక్తుల్ని అనుమతించకపోవడంతో ఆదాయం రావడం లేదు. తిరిగి ఎప్పుడు తెరుస్తారనే దానిపైన టీటీడీకే స్పష్టత లేదు. టీటీడీ ఉద్యోగుల వేతనాలు పింఛన్లు ఇతర ఫిక్స్డ్ వ్యయాల కోసం ఏడాదికి దాదాపు 2500 కోట్ల రూపాయలు అవసరం. దీంతో వాటిని ఎలా సర్దుబాటు చేయాలి అన్నది టీటీడీకి కత్తి మీద సాములా మారింది. టీటీడీ వార్షిక బడ్జెట్ అంచనాలు 3,309 కోట్లు కాగా ఇందులో ఉద్యోగుల జీత భత్యాల కోసం 1,385 కోట్లు కేటాయించింది. మరో 400 కోట్ల రూపాయలను టీటీడీ ఆధ్వర్యంలో నడిచే విద్య వైద్య సంస్థల కోసం కేటాయిస్తోంది. కరోనా కారణంగా శ్రీవారి దర్శనాలు నిలిపేయడంతో స్వామివారి ఆదాయానికి భారీగా గండిపడింది. తిరుమలేశుణ్ణి సాధారణ రోజుల్లో 80,000 నుంచి 100,000 మంది భక్తులు సందర్శిస్తూ ఉంటారు. పండగల వేళ రద్దీ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అయితే భక్తులకు మార్చి 20 నుంచి శ్రీవారి దర్శనం లేకుండా పోయింది. ఈ 50 రోజులు దర్శనాలు లేని కారణంగా 150 నుంచి 175 కోట్ల రూపాయల ఆదాయానికి గండిపడింది. అలాగే టిక్కెట్లు ప్రసాదాల విక్రయం వసతి ఇతర డొనేషన్ల ద్వారా మరికొంత ఆదాయం వచ్చేది. అది కూడా పోయింది. ఇప్పటికిప్పుడు దర్శనాలకు అనుమతి ఇచ్చినా లాక్డౌన్లో వచ్చిన నష్టం ప్రభావం దీర్ఘకాలంగా ఉండనుంది.